నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రముఖ విప్లవ కవి, మావోయిస్టు సానుభూతి పరుడు, విరసం వ్యవస్థాపకులు వరవరరావు గారు పాయింట్ బ్లాంక్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం పోరాడిన ప్రజలకు చెందకుండా కేవలం పాలక వర్గాలకు చెందింది. అయితే ఇది పోరాడి సాధించుకున్న ప్రజలకే చెందుతుందని కానీ పాలక వర్గాలకు చెందకుండా ఉంటుందని కానీ మేము ఎప్పుడు భ్రమపడలేదు. మేము అందువల్లనే తెలంగాణ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ అనే నినాదంతో 1997లో ప్రారంభమయ్యాం. ఆ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ స్వప్నం ఇంకా పరిపూర్తి కాలేదు కాబట్టి ఆ పోరాటం ఇంకా కొనసాగుతుందని అనుకున్నాం. మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు అనుకున్న తెలంగాణ ఇంకా రాలేదు, అంటే మీ దృష్టిలో తెలంగాణ రానట్టే. భౌగోళిక తెలంగాణ కూడా రాలేదు, వాళ్ళ దృష్టిలోని తెలంగాణ కూడా, భౌగోళిక తెలంగాణ కూడా సాధించుకోలేదు. ఒకవైపు ప్రజాస్వామ్యవాదాన్ని పూర్తిగా మీరు భుజానెత్తుకుంటారు, ఒకవైపు పార్లమెంటరీ నియంతృత్వ వ్యవస్థ అంటారు. అంటే వాళ్ళు ఏం జరుగుతోంది, ప్రజాస్వామ్యాలు, ఎన్నికలు, రాజ్యం అనేది మనకు ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడుతుంది. అది కాకుండా ఒక పక్కన ఒక సమాంతర వ్యవస్థను నడిపించడం ఎలా సాధ్యం అవుతుంది? తుపాకీ గొట్టాలతో సాధ్యం అవుతుందని మీరు నమ్ముతున్నారా? అది తుపాకీ గొట్టం ద్వారా సాధ్యం అవుతుందని శత్రువులు చేస్తున్నాడు. వాడు ఎన్నికలు జరిగే ఒక్కరోజు ఓట్ల ద్వారా అధికారానికి వస్తున్నాడు కావచ్చు, కానీ ప్రభుత్వం నడిపేదంటే తుపాకులతో నడిపాడు. వాడు బంధు తుపాకులతో నడిపాడు. మొన్న చెరువు అసెంబ్లీని తుపాకులతో అని చేశాడు. అధికారానికి వచ్చిన మరణాన్ని, అధికారానికి వచ్చిన మరణాడే పోలీసు వ్యవస్థను బలపరిచాడు. పోలీసులకు చాలా ఫండ్స్ ఇచ్చాడు, పోలీస్ అపాయింట్మెంట్ చేస్తున్నాడు, పోలీసు కొత్త వ్యాన్లు ఇచ్చాడు. అది ప్రజారక్షణ కోసం కాదా? ఇవాళ శృతి, అది ప్రజారక్షణ కోసం కాదా? పోలీసులకి వాహనాలు ఇవ్వడం, ప్రజారక్షణ అయితే ప్రజలను ఎందుకు చంపుతారు, ఆదివాసులు ఎందుకు చంపుతున్నారు? మీరు చేస్తున్న విప్లవం, ఇంత పోరాటం, ఉద్యమాలతో ఎంతమంది ఆదివాసీల బతుకులు బాగుపడ్డాయి? ఒక కోటి మంది, నేను అదే చెప్తా, దండకారణ్యంలో ఉండేటువంటి కోటి మంది ఆదివాసుల బతుకులు బాగుపడ్డాయి. ఆ కోటి మంది ఆదివాసులు ఇవాళ తమదైన పరిపాలన తాము చేసుకుంటున్నారు. జనసేన సర్కార్ నాయకత్వంలో అక్కడ మొత్తం భూమిని, లక్షలాది ఎకరాల భూమిని ప్రతి ఆదివాసీ కుటుంబానికి 3 ఎకరాల చొప్పున పంచుకొని, అంటే వాళ్ళు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి, ప్రభుత్వానికి సంబంధం లేకుండా విడిగా వాళ్ళదైన ప్రజాస్వామ్యం, అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ అక్కడ నడుస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యం అనేది గడ్డివేళ్ల స్థాయి నుంచి అట్టడుగు వర్గాల నుంచి ప్రజాస్వామ్యం వస్తుంది. కానీ మీరు పైనుంచి రుద్దేది ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది? పైనుంచి అక్కడ ఢిల్లీ ఒక పార్టీ లేదు కనుక, కానీ అక్కడ ఒక పార్టీ, అక్కడ ఉండే పార్టీ ఇక్కడ ఉంటే అక్కడ నిర్ణయమే ఇక్కడికి వస్తుంది, హైదరాబాద్లో నిర్ణయమే జిల్లాలకు పోతుంది. ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఫ్రమ్ అబోవ్ కాదు, ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా కింది నుంచి రావాలి. సో మీరు పార్లమెంట్ చేసేనాడు తప్ప, సో మీరు చట్టాలు చేసే పార్లమెంటు వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారు, రాష్ట్రాల్లో అసెంబ్లీలను వ్యతిరేకిస్తున్నారు, టోటల్ గా ఈ ఎలక్షన్ ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎలక్షన్ బైకాటే మా పిలిపి, రైట్? ఎలా ఉంటుంది? ఎందుకంటే దీనివల్ల ఏర్పడేది ప్రజాస్వామ్యం కాదు. ఓకే, మీ మాటల్లో వరవరరావు గారు, ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి క్లుప్తంగా అంటే? ప్రజలు తమ నిర్ణయాలు తాము తీసుకునేదిగా ఉండాలి. ఎలా తీసుకుంటారు? ప్రజలకు తీసుకుంటున్నారు, ప్రజలకు ప్రతినిధులుగా ఉండడానికి ఇవాళ ప్రజాప్రతినిధులు వస్తున్నారు. సో వాళ్ళ ఎన్నికలో మీకు అభ్యంతరం ఉంది. సో ఈ పద్ధతి కాకుండా ఏ పద్ధతి అయితే మీరు అనుకున్న ప్రజా సమాజం వస్తుంది? ఆ పద్ధతి ప్రజలు మొత్తంగా సమావేశమై తమదైనటువంటి ప్రతినిధులను అందులో చేయలేక, దీంట్లో ఎన్నికల ఖర్చు ఉండదు, అభ్యర్థుల పోటీ చేయడం ఉండదు. వాళ్ళుగా అంటే గ్రామస్థాయి నుంచి, దాన్ని అందుకే మేము గ్రామరాజ్య కమిటీ అన్నాం. పాలక వర్గాలుగా, భూస్వాములుగా, పెట్టుబడిదారుల వాళ్ళని మినహాయించి మిగిలిన వాళ్ళందరూ, అంటే వ్యవసాయ కూలీ భూమిలే నిరుపేద మొదలుకొని ధనిక రైతు వర్గం కూడా ప్రాతినిధ్యం ఉండేటువంటి, 4 వర్గాల ప్రాతినిధ్యం ఉండేటువంటి వాళ్ళు ఉండేటువంటి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుని నడుపుతున్నారు 7 సంవత్సరాలు. నేను మళ్ళీ అదే అడుగుతున్నాను, ఇన్ని దశాబ్దాలుగా మీలాంటి నాయకులు అనేక మంది పోరాటం చేస్తూ ఏదైతే సమాజం కావాలని కోరుకుంటున్నారో ప్రజలకి అర్థం కావట్లేదా? లేకపోతే ప్రజలు అదే భూస్వామ్య పాలన, అదే పరిపాలన పగ్గాలు ఉండడంతో వాళ్ళు సౌకర్యంగా ఉండడం వల్లే ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తున్నారా? ఒక గేమ్ ఆడుతున్న వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు ఓట్లు ఇస్తూ ఉన్నారు. అది ఓటేసే నాటి పద్ధతి. కానీ మిగిలిన కాలం అంతా వాళ్ళు ఉంటున్నది పోరాటం చేసేటువంటి ప్రజల పార్టీల పట్లే ఉంటున్నారు, పోరాటం చేసేటువంటి విప్లవ ఉద్యమం పట్లే ఉంటున్నారు. ఆ గేమ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో అందులోనే ఒకటి ఓటేయాల్సి వస్తుంది. ఒకవేళ అలా ఉంటే కనుక ఎన్నికలు అనేవి స్పాయిల్డ్ ఫ్రూట్స్ నుంచి ఒక ఫ్రూట్ ఎన్నుకోవాలి, కరెక్ట్? నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకు ఎన్నికల సిస్టమ్ నేను ఒప్పుకుంటున్నాను, కానీ అది ఏ ఒక్కసారో అయిపోయేది కాదు, ప్రతి 5 ఏళ్లకి ఎన్నికలు వస్తాయి. ఒకసారి రియలైజ్ అయిన ప్రజలు మళ్ళీ రెండోసారి మీలాంటి మీరు మద్దతు వహించే పార్టీలకు, సోషలిస్ట్ పార్టీలకు, కమ్యూనిస్ట్ పార్టీలకు ఎందుకు పట్టం కట్టట్లేదు? కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా ఇవాళ వాస్తవానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ఎన్నికల్లోకి పోతున్నవి. అవన్నీ కూడా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అమలు చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకేమి తేడా లేదు. కానీ విప్లవ పార్టీ, విప్లవోద్యమము, విప్లవ పార్టీలు, మావోయిస్ట్ పార్టీ ఒక ప్రత్యామ్నాయమైన రాజకీయాన్ని, ఒక కార్యక్రమాన్ని, నూతన ప్రజాస్వామిక విప్లవం అనేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి అమలు చేస్తూ ఉన్నది.
ఇవాళ అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా ఆ వ్యవస్థలో విశ్వాసం లేకనే ఇవాళ పోలీసుల మీద రాజ్యాంగ యంత్రం మీద ఆధారపడి ప్రజలు నడిచేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మావోయిస్టు సానుభూతి పరుడుగా వరవర్రావు పోరాడారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం కోసమా, మావోయిస్టుల కోసమా, మావోయిస్టుల ప్రయోజనాలు లేకపోతే మావోయిస్టుల ఉనికి పెంచడం కోసమా? అంటే మావోయిస్టుల ప్రయోజనం ప్రజల ప్రయోజనం ఎప్పుడైనా. ప్రజల ప్రయోజనం లేకుంటే మావోయిస్టులకంటూ భిన్నమైనటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఏ ప్రజలు ఇవాళ మావోయిస్టు సిద్ధాంతాలు కావాలని కోరుకుంటున్నారు, మావోయిస్టుల ఉనికి కోరుకుంటున్నారు? పీడిత ప్రజలు, పోరాట ప్రజలు, బడుగు వర్గాలు. మావోయిస్ట్ పార్టీ కానీ ఏ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఆ మాటకేస్తే ఒక వర్గ సమాజంలో వర్గ పోరాటం నిర్వహిస్తుందో ఆ వర్గ పోరాటానికి ముందు ఉండేటువంటి శక్తులు కార్మిక కర్షక శక్తులు. దున్నేవారికి భూమి, ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికుడి చేతికి ఫ్యాక్టరీ మీద యాజమాన్యం, కర్షకుల కార్మిక రాజ్యం నెలకొల్పడం అనేటువంటి లక్ష్యంతో ఏర్పడేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి మావోయిస్ట్ పార్టీ, కార్మిక కర్షక పార్టీ, కార్మిక వర్గ పార్టీ, కార్మిక వర్గం వ్యాన్గార్డ్గా ఉండేటువంటి పార్టీ. మీరు ప్రజలు కోరుకుంటున్నారు, పీడిత ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ భారతీయ సమాజం దృష్టిలో చూసినట్టయితే ఆదివాసులు, దళితులు, మహిళలు, బడుగు వర్గాలు, ఉత్పత్తిలో పాల్గొనేటువంటి శక్తులు, మార్క్సిస్ట్ పరిభాషలో చెప్పాలంటే ఉత్పత్తిలో పాల్గొనేటువంటి శక్తులందరూ కూడా ఇవాళ మావోయిస్ట్ పార్టీని కోరుకుంటూ ఉన్నారు. రైట్, మీరు చెప్పే మార్క్సిజం ఎంతమందికి అర్థమవుతుంది? మీరు అనే పీడిత బాధిత ప్రజలకు కావాల్సింది వాళ్ళకి మూడు పూటల కావాల్సిన తిండి, కట్టుకోవడానికి బట్ట, సమాజంలో ఒక గుర్తింపు. ఎంతమంది ఇవాళ ఆ గుర్తింపు నోచుకుంటున్నారు? ఇన్నేళ్లుగా మావోయిస్ట్ పోరాటాలు చేస్తూ వేల మంది ప్రాణాలు కోల్పోయారు, కానీ మార్పు వచ్చిందా? మీరు అనుకున్న మార్పు? మేము అనుకున్న మార్పు మీరు అనుకున్న కాలం రావచ్చు, కాలం చాలా సుదీర్ఘమైనటువంటిది. మావోయిస్ట్ పార్టీ ఇవాళ మావోయిస్ట్ పార్టీగా మారిన తర్వాత వదిలేసిన మొత్తంగా నక్సల్వరీ కాలం నుంచి ఇవాళ ఒక 47 సంవత్సరాల పోరాటం అయింది. కానీ నక్సల్వరీలో ప్రారంభమైన నాడు 6 నెలల్లో నక్సల్వరీ ఉద్యమం అయిపోయింది. అది శ్రీకాకుళానికి వ్యాపించి శ్రీకాకుళంలో 2 సంవత్సరాలలో అయిపోయింది. కానీ ఇవాళ మీరు చూస్తే మేము చెప్పే మాట కాదు, మన్మోహన్ సింగ్ అధికారాన్ని ఉన్నట్టుగా ఇవాళ భారతదేశంలో పాలక వర్గాలకు, మన్మోహన్ సింగ్ లాంటి వాటి, మోడీ లాంటి వాళ్ళు ఉండేటువంటి పాలక వర్గాలకు భారతదేశంలో అన్నిటికంటే పెద్ద ప్రమాదం అంతరంగికంగా ఏమిటి అంటే మావోయిస్ట్ పార్టీగా పరిణమించి, అంటే ఇవాళ 16 రాష్ట్రాల్లో మావోయిస్ట్ పార్టీ ప్రభావం ఉన్నది. పొరుగున ఉండేటువంటి దండకారణ్యంలో, ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి దండకారణ్యంలో 1 కోటి ప్రజలు నివసించే, అంటే భారతదేశంలో ఉండేటువంటి కేరళ లాంటి రాష్ట్రం కంటే పెద్దదైనటువంటి ప్రాంతంలో, యూరోప్లో ఉండేటువంటి దేశాల కంటే పెద్దదైనటువంటి దేశంలో ఇవాళ మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో 7 సంవత్సరాలుగా జనతన సర్కారు నడుస్తూ ఉన్నది. అంటే ప్రజలు తమదైనటువంటి అధికారాన్ని అక్కడ నిలుపుతూ ఉన్నారు, తమదైన రాజ్యాన్ని. దీని గురించి మాట్లాడదాం అంటే ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచన గురించి ఇంకా డిట్ బ్లాంక్ లో ఉన్నారు. ఎన్నికలకు ముందు మీరు కేసీఆర్ని కలిసినట్టు నాకు గుర్తుంది, మా ఎజెండాలో పెట్టాల్సిన, మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాల గురించి చెప్పినట్టు. అలాగే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టుల ఎజెండా అమలవుతుంది అని. కానీ మీరు ఇందాక అన్నారు మేమేం పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు, పాలక వర్గాలు ఎప్పుడు పాలక వర్గాలలాగే ఉంటాయని. మరి ఏ నమ్మకంతో, ఏ భరోసాతో మీరు సపోర్ట్ చేశారు అంటే? మేము ఎప్పుడు కేసీఆర్ని సపోర్ట్ చేయలేదు. ఆ కార్యక్రమం ప్రజాస్వామిక తెలంగాణ మేము ఏ స్థాయిలో కూడా కేసీఆర్ను బలపరచలేదు. కేసీఆర్ని కానీ తెలంగాణ రాష్ట్ర సమితిని కానీ మేమేం బలపరచలేదు. అయితే ప్రభుత్వంలో వచ్చేటువంటి రాజకీయ పార్టీలకు ఎన్నికలు జరిగే ముందు ప్రతి రాజకీయ పార్టీని కలిసి ఆ రాజకీయ పార్టీలో పెట్టవలసినటువంటి, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టవలసిన అంశాలు చర్చించడానికి మాత్రం ఇవాళ కొత్తగా కాదు, మేము ప్రతిసారి రాజకీయ పార్టీని కలుస్తున్నాం. బలపరిచారు అప్పట్లో ఉద్యమాన్ని, ఉద్యమం మేము నడిపాము, మేము బలపరచడం. ఆయన ఉద్యమం ఆయన నడిపారు, మా ఉద్యమం మేము నడిపాము. బట్ ఎవరి వల్ల ప్రజల ఉద్యమం, ఎవరి వల్ల తెలంగాణ వచ్చింది అని ఇవాళ ఎవరు క్రెడిట్ తీసుకుంటున్నారు, ప్రభుత్వంలో ఎవరున్నారు, అది మనం వాస్తవంగా మాట్లాడుకోవాల్సింది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు, దోపిడీదారులు ఇలాంటి మాటలు పదే పదే వాడేవారు. సో అప్పటికి ఇప్పటికి వచ్చిన తేడా ఏమిటి? ఏమీ లేదు, అదే భూస్వాములు, అదే పెట్టుబడిదారులు ఉన్నారు. మేము వాళ్ళకి అంతకంటే భిన్నమండి. అయితే తేడాల్లో ఆనాడు ఉన్నది దళారి పెట్టుబడిదారులు. పెట్టుబడిదారులు స్వతంత్ర పెట్టుబడిదారులుగా లేరు, అంటే టాటాలు, బిర్లాలు లాంటి వాళ్ళు కూడా స్వతంత్ర పెట్టుబడిదారులుగా లేరు, సామ్రాజ్యవాదానికి దళారులుగా ఉన్నారు. ఈ దేశంలో ఉండే భూస్వాములు స్వతంత్ర భూస్వాములుగా లేరు, వాళ్ళు సామ్రాజ్యవాదానికి దళారులుగా ఉన్నది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పటి నుంచి కనిపిస్తున్నటువంటిది. బ్రిటిష్ వాళ్ళు నేర్చుకున్నది కూడా ఏమిటంటే ఇక్కడి భూస్వాములతోటి మనం తగువ పెట్టుకోవద్దు, ఇక్కడి రాజులతో తగువ పెట్టుకోవద్దు, వాళ్ళతో కలవాలి మనం, ఎందుకంటే వాళ్ళు మనకు సులభంగా దళారీలుగా మారిపోతారు రైట్ అని ఎంచుకోవడం వల్ల, అందువల్ల ఈ దళారీ వర్గానికి వ్యతిరేకంగా, ఈ అసమ అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ ఇంత క్లియర్ విజన్తో, ఇంత క్లియర్ ఎజెండాతో ఉన్న మీరు ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మీరు అనుకున్న భూస్వామ్య వ్యవస్థకి పాలనా పగ్గాలు అందకుండా మీరేం చేశారు, అందకుండా ఉండే ప్రయత్నాలు ఏం చేశారు? మేము చేయగలిగే కృషి చేస్తారు తప్ప మనం కోరుకున్నట్టుగానే, మనం కోరుకున్న సమయంలోనే విప్లవం రాదు. అందుకే మాది అసంపూర్తిగా ఉన్నది చెప్పాము. అందుకే మా పోరాటం ఎప్పుడు విడిగానే ఉంటూ ఉన్నది, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉంటూ ఉన్నది. ఎగ్జాక్ట్ గా ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పనిచేస్తున్నారు అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ ఎంతమంది శాతం ప్రజలు మీ వెనకాల ఉన్నారు?
అది ఇవాళ ఒక్కరోజు రుజువు అయ్యేటువంటి కాదు, పీడిత వర్గాలన్నీ మా వెనుకనే ఉన్నవి. జరుగుతుంది కూడా, కానీ దానివల్ల రుజువైంది. ఇంకొక వైపు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని చెప్పబడేటువంటి పార్లమెంట్ నియంతృత్వం బలహీనపడుతున్న పద్ధతి మీరు చూస్తే, 17 సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ పరిపాలించాడు, 11 సంవత్సరాలు ఇందిరాగాంధీ పరిపాలించింది. ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు ఉండలేకపోతున్నది, ఏ రాజకీయ పార్టీ కూడా 5 సంవత్సరాలు ఉండలేకపోతున్నది. అంతగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని అనబడేటువంటి పార్లమెంటరీ నియంతృత్వం బలహీనపడింది. అట్లాగే ఒక గ్రామంలో ఒక ఏజెన్సీ ఏరియాలో ప్రారంభమైన విప్లవోద్యమం ఇవాళ 16 రాష్ట్రాలకు విస్తరించింది. 16 రాష్ట్రాలకు విస్తరించి ఇవాళ ఛత్తీస్గఢ్లో తనదైనటువంటి ఒక జనతా సర్కార్ను, ఒక ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాలను అమలు చేస్తున్నది. కమింగ్ బ్యాక్ టు తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల రాజ్యం అయిపోతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది కామెంట్స్ చేసేవారు. ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న కేసీఆర్ ఎన్నికలకు ముందు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ప్రభుత్వం వచ్చాక మావోయిస్టుల ఎజెండా అమలవుతుందని. మొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మావోయిస్టుల ఎజెండా అమలవుతుంది కానీ సాయుధ పోరాటాలు కాదు అన్నారు. ఎట్లా చూడాలి ఈ స్టేట్మెంట్ల యొక్క వేరియేషన్ని, అండ్ మీరు ఎగ్జాక్ట్గా ఇవాళ రాజ్యం ఎలా ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? ఇవాళ కాదు, 2004లోనే చర్చలకు వచ్చినప్పుడు మావోయిస్ట్ పార్టీ చెప్పిందంటే, మనం అక్రాస్ ది టేబుల్ చర్చలకు వచ్చినామంటే మిమ్మల్ని మావోయిస్ట్ ఎజెండా అమలు చేయమని అడగడానికి కాదు, అది మీకు సాధ్యం కాదు. మీరు మావోయిస్ట్ ఎజెండా అమలు చేయగలిగిన తర్వాత మేము మావోయిస్ట్ పార్టీ ఎందుకు? అది సాధ్యమయ్యే విషయం కాదు. కెన్ ఐ ఆస్క్ ఎ రూట్ క్వశ్చన్? yes. ఈ మారుతున్న పరిస్థితులకు, మారబోయే పరిస్థితులకు, వాళ్ళ సమాజానికి మావోయిస్ట్ సిద్ధాంతాలు, మావోయిస్ట్ రాజ్యం అవసరమా? మావోయిస్ట్ రాజ్యమే మారుతున్న సమాజానికి ఎక్కువ అవసరమైనటువంటి విషయాన్ని గాంధేయులు గుర్తిస్తున్నారు, సర్వోదయవాదులు గుర్తిస్తున్నారు, సోషలిస్టులు గుర్తిస్తున్నారు, పర్యావరణవాదులు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉండేటువంటి పార్లమెంటరీ పార్టీలన్నీ కూడా ప్రజల సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టారు సామ్రాజ్యవాదం దగ్గర, ప్రకృతి సంపదలు తాకట్టు పెట్టారు సామ్రాజ్యవాదం దగ్గర, మానవ శ్రమను తాకట్టు పెట్టారు ప్రపంచ సంఘం దగ్గర. భూమి కొరకు పోరాటాన్ని ప్రారంభించి, ఒక వర్గ పోరాటాన్ని ప్రారంభించినటువంటి మావోయిస్ట్ పార్టీ ఇవాళ ఒక ఐక్య సంఘటనతోటి మొత్తంగా ఈ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే, దేశ సంపదను కాపాడడానికి పోరాటం చేపట్టే స్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి వచ్చే కాలం అంతా మావోయిస్ట్ పార్టీదేనండి, పార్లమెంటరీ పార్టీలు అన్ని బలహీనపడిపోయే స్థితి. లెట్ అస్ సీ ఎంత టైం తీసుకుంటుంది అనేది. కానీ మీన్వైల్ ఉజ్వల భవిష్యత్తు ఉండి ఉన్నత చదువులు చదువుకున్న శ్వేత లాంటి యువతులు, సాగర్ లాంటి యువకులు చనిపోవడం బాధాకరం కదా. దానికి పరోక్షంగా మావోయిస్టు సానుభూతి పరుడుగా మీ పాత్ర ఉంది అంటే ఒప్పుకోరా? అట్లయితే మొట్టమొదటి నేరస్తుడు మార్క్స్. వర్గ సమాజంలో వర్గ పోరాటం ఉంటుందని చెప్పి ఆ వర్గ పోరాటం ఫోర్స్ ద్వారా, ఫోర్స్ అంటే ఆయన బలవంతం అనే మాట వాడినప్పటికీ కూడా అది రాను రాను, లెనిన్ మాస్ కాలానికే అది సాయుధ పోరాటం అయ్యింది, లెనిన్ కాలానికి అది రిసరక్షన్ ఉండొచ్చు, సాయుధ తిరుగుబాటు ఉండొచ్చు, మాసుడు కాలానికి దీర్ఘకాల యుద్ధం ఉండొచ్చు. కానీ కనుక ఇది వర్గ సమాజం, ఈ వర్గ సమాజంలో వర్గ పోరాటం ఉంటుందని చెప్పిన వాళ్ళందరూ దోషులే అవుతారు. అసలు అట్ట మొట్టమొదటి దోషి స్పార్టకస్. బానిస సమాజాన్ని రద్దు చేయడం కొరకు బానిస యజమానులతో పోరాడి స్పార్టకస్ పోరాడి సాయుధ పోరాటం ద్వారా సాధ్యమై చెప్తున్నటువంటి ఆయన బాధ్యులు అవుతాడు. పోనీ మీరు నమ్ముతున్నటువంటి భారత రామాయణాలను కూడా, రెండు కుటుంబాల మధ్యన రాజ్యం రావడానికి అంత పెద్ద రక్తపాత యుద్ధం జరిగితే, రెండు వర్గాల మధ్య యుద్ధంలో పీడిత ప్రజల చేతికి అధికారం రావడానికి ఎంత పెద్ద రక్తపాతం జరుగుతుంది? ఎవరిని బాధ్యత చేస్తారండి? మీరు కోరుకుంటున్న, మీరు ఆకాంక్షిస్తున్న సమాజం రావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ లోపు ఎంతమంది ప్రాణత్యాగాలు చేయాలి? ఎన్ని దశాబ్దాలు పట్టు చేయొచ్చు? బానిస సమాజం ఎంతకాలం ఉన్నది? ఆ తర్వాత వచ్చినటువంటి ఫ్యూడల్ సమాజం ఎంతకాలం ఉన్నది? ఆ తర్వాత వచ్చిన పెట్టుబడిదారి సమాజం ఎంతకాలం ఉన్నది? కనుక ఎంతకాలం, అందుకే మనం మన జీవితాలను బట్టి, మనకు ఉండేటువంటి ఆయుష్ను బట్టి ప్రపంచాన్ని, కాలాన్ని అర్థం చేసుకుంటే మనకు తాత్విక దృక్పథం లేదన్నమాట. ఈ వేళ ఆయుధాలు పట్టి అందరూ తిరుగుబాటు చేస్తేనే మీరు అనుకున్న రాజ్యం తప్పకుండా వస్తుంది. అయితే దానికి ప్రతివాడు పీడిత వర్గాలు, బాధిత వర్గాలు, ప్రతివాడు ప్రజలందరూ ఒక గన్ భుజాన వేసుకోవాలి. ప్రజలందరూ సాయుధులు అవుతారు, ప్రజలందరూ సాయుధులై ఈ దోపిడీ వర్గాలను. వరవరరావు గారు, అంటే ఇప్పుడు ప్రతివాడు గన్ భుజాన వేసుకుని వాడికి నచ్చిన వాడిని కాల్చుకుంటూ వెళ్ళిపోతే మీరు అనుకున్న రాజ్యం వస్తుంది? సాయుధ పోరాటం అంటే నచ్చని వాడిని కాల్చుకుంటూ పోతున్నది వాళ్ళు ఉండే వ్యవస్థ. నచ్చని వాడిని గోవు మాంసం తింటే చంపేస్తున్నారు, నచ్చని వాడు దేవాలయంలో ప్రవేశిస్తే చంపేస్తున్నారు, నచ్చని వాడు ట్విట్టర్లో ఒక ప్రోగ్రామ్ పెడితే చంపేస్తున్నారు, నచ్చని వాడిని చంపేయడం అనేది ఇవాళ ఉండేటువంటి వ్యవస్థ. ఈ నచ్చని మనుషుల గురించి కానే కాదు ఈ పోరాటం, వ్యక్తుల మీద కానే కాదు ఈ పోరాటం, ప్రభుత్వాల మీద కానే కాదు ఈ పోరాటం, దోపిడీ పీడక వర్గాల మీద పోరాటం ఇది. వరవరరావు గారు, మీరు ఖచ్చితంగా గమనించే ఉంటారు, గతంలో మావోయిస్టు కార్యకర్తలు లేకపోతే మావోయిస్టులో కోసం వాళ్ళు పనిచేసే సానుభూతి పరులు, వాళ్ళు చనిపోయినప్పుడు వచ్చిన స్పందన ఈవేళ లేదు, ఒప్పుకుంటారా? శృతి సాగర్లను తెలంగాణ గడ్డ మీదనే వరంగల్లో మొద్దుగుట్ట అడవులలో చంపేసిన తర్వాత వచ్చిన స్పందన, ఇవాళ దాదాపుగా 10వ తారీఖు దాదాపు నెల రోజులుగా ఓ నిత్యం ఒక పోరాట కార్యక్రమం
ప్రజల నుంచి స్పందన లేకుంటే, ప్రజలు మా మీద ఈ బాధ్యత లేకపోతే ఒక నెల రోజులుగా ఏమీ ఇంత పెద్ద ఉద్యమాన్ని ఒక 400 సంస్థలు కలిసి ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్వహించేటువంటి అవకాశం లేదు. ఈ లేకపోవడానికి తెలంగాణలో చాలా అలవిగాని కోరికలు అనే మాట మీరు అన్నారు, కానీ అలవిగాని వాగ్దానాలు ఆయన చేయడం వల్ల ఒక నెత్తుడి బొట్టు రాలనటువంటి తెలంగాణ, ఎన్కౌంటర్లు లేనటువంటి తెలంగాణ, తుపాకీ మూతలు వినిపించినటువంటి తెలంగాణ, మావోయిస్ట్ ఎజెండా అమలు చేసేటువంటి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు అనేవి ఉండవనుకున్నారా? మేమేమనుకోలేదు, తప్పకుండా ఉంటాయని అనుకున్నాం. కానీ ఆయన ఆ వాగ్దానం చేశాడు, ఆయన నమ్మినటువంటి వాళ్ళు ఎన్కౌంటర్లు ఉండవనేటువంటి మాట నమ్మారు. మేము మాత్రం ఎందుకు ఉండవని అనుకున్నామంటే, నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఆయన బలోపేతం చేసిందంట పోలీసు వ్యవస్థను, ఆయన బలోపేతం చేసిందంట గృహహింసను, ఆయన బలోపేతం చేసిందంట ఎస్ఐబిని మాత్రమే కాకుండా గతం నుంచి వస్తుంది. చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ నుంచి వస్తుంది కదా, గతం నుంచి వస్తుంది. ఆయన మరింత బలోపేతం చేశాడు, బలోపేతం చేసి దాన్ని ఆ బలోపేతం చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు కాలంలో వైఎస్ఆర్ క్రమంలో ఉండేటువంటి చాలా యాంటీ నక్సలైట్ భావజాలం కలిగినటువంటి పోలీస్ అధికారులను కీలకమైనటువంటి పదవులలో పెట్టి ఆ గాలింపు చర్యలను అట్లాగే కొనసాగిస్తూ, ముఖ్యంగా గోదావరి తీరంలో, ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి అవగాహన కూడా ఏమిటంటే, ఇవాళ దండకారణ్యంలో ఒక జనసేన సర్కారు ఉన్నది, ప్రజా సైన్యం ఉన్నది, మావోయిస్ట్ పార్టీ బలంగా పనిచేస్తున్నది, తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నది, వాళ్ళు గోదావరి దాటి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళని ప్రవేశించనివ్వద్దు, వాళ్ళను ఆదివాసుల మధ్య రానివ్వద్దు. అట్లాగే ఈ ఆదివాసుల మధ్యన సింగరేణి గోదావరిలో అంతా కూడా వాళ్ళ విపరీతమైనటువంటి సానుభూతి ఉన్నది, గత చరిత్ర ఉన్నది వాళ్ళకు. సింగరేణి కార్మిక సమాఖ్య రూపంలో అనుకోండి, వేరువేరు రూపాలు కానీ అక్కడ వాళ్ళకి గత చరిత్ర, వాళ్ళని రానివ్వద్దు అని దేవన్ నుంచే ఆయన గాలింపు చర్యలు మొదలుపెట్టాడు. ఆదిలాబాద్ జిల్లాలో 3 సార్లు పోలీస్ కాల్పులు కూడా జరిగినవి, మావోయిస్ట్ పార్టీ దళాలు తప్పించుకోపోయిన ఆదివాసిని తప్పేశారు. దండకారణ్యం పాయింట్ వచ్చింది కాబట్టి దండకారణ్యంలో స్టిల్ కొంబింగ్ కొనసాగుతోంది. సో అక్కడ ఆదివాసీలు చనిపోతున్నారు, లేకపోతే సానుభూతి పరులు చనిపోతున్నారు, మావోయిస్టులు చనిపోతున్నారు. కానీ ఎందుకు ఎంత మూల్యానికి అని ప్రశ్నించుకుంటే, మీలాంటి వారు దానికి తెరదించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? వాళ్ళ అధికారం వచ్చేంతవరకు పోరాటం చేస్తూనే ఉంటారు. తెరదించే ప్రయత్నం ఎవరు చేయాలంటే, వాస్తవానికి ఆదివాసుల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు చేయాలి. మీరే మేము ఉండి ఆదివాసుల పట్ల ప్రేమ, ఆదివాసుల పోరాటాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు జల్ జంగల్ జమీన్ ఇజ్జతులను కాపాడు కోసం ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. అవి సాధించుకునేంత వరకు వాళ్ళు పోరాటం చేస్తారు. వాళ్ళకి పోరాటం చేయాలనే ఆలోచనను తెలివితేటలను ఇచ్చింది మీరు కాదా వరవరరావు గారు? మావోయిస్ట్ పార్టీ పుట్టడానికంటే చాలా ముందు నుంచి ఆదివాసులు ఉన్నారు. ఆదివాసులు అద్భుతమైన పోరాటం చేస్తున్నారు. ఆదివాసులు చేసిన పోరాటాల చరిత్ర ముందర మావోయిస్ట్ పార్టీ చరిత్ర 40 సంవత్సరాల చరిత్రే. నక్సల్ బరి నుంచే మావోయిస్ట్ పార్టీ చరిత్ర, నక్సలేట్ల చరిత్ర. కానీ ఆదివాసుల చరిత్ర ఈ దేశంలోకి వాస్కోడిగామ ప్రవేశించినప్పటి నుంచి, అంటే పెట్టుబడి అనేది ఈ దేశ అడవిలో ప్రవేశించినప్పటి నుంచి ఆదివాసులు రాజీ లేని పోరాటం చేస్తున్నారు. ఎందుకు ఆదివాసుల విషయం ప్రస్తావన ప్రత్యేకంగా వస్తున్నదంటే, ఆదివాసులకు రాజ్యం మీద విశ్వాసం లేదు. ఆదివాసులకు లేదా లేకుండా చేశారా? వాళ్ళకు లేదు, మేము చెప్తున్నాం. మా వయసు 45 సంవత్సరాలు, వాళ్ళ వయసు 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నడూ ఢిల్లీ పరిపాలన అంగీకరించలేదు, వాళ్ళ హైదరాబాద్ పరిపాలన అంగీకరించలేదు. వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే రాచరిక పాలనలే కొనసాగాలంటారా? రాచరిక పాలన కాదు, ఆదివాసులు వాళ్ళదైన క్లాన్ ప్రభుత్వం ఉన్నది. అది జంగీస్ ఖాన్ కావచ్చు, ఇక్కడ కొమరం భీము కావచ్చు, అక్కడ కాను సిద్ధులు కావచ్చు, అక్కడ బిరసముండా కావచ్చు, ఇక్కడ అల్లూరు సీతారామరాజు పడాలు కావచ్చు. వాళ్ళ రాజ్యాలు వాళ్ళకున్నవి, వాళ్ళ పరిపాలన వాళ్ళకున్నది. మన వాళ్ళు 2015లో ఉన్నవారు ఉన్నప్పటికీ ఆదివాసులు ఉన్నారు కదా. ఆదివాసులకు మనం 2015లో ఉండి మీరు అనుభవించేదంతా, మేము అనుభవించేదంత ఎవరిది? ఇవన్నీ ఎవరిది? ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎవరిది? ఆదివాసులది, అడవిది, మూలవాసులుగా ఈ దేశ సంపదనంతా కాపాడుతున్నాం వాళ్ళు. రైట్, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ విమర్శల గురించి అడుగుతాను నేను. మావోయిస్టుల సమాజంలో కూడా అగ్రకులాలదే ఆధిపత్యం అనే విమర్శలకు సమాధానం? ఇవాళ 80% మంది అందులో, ఇవాళ 50% పైన ఇవాళ మొత్తంగా దండకారణ్యంలో ఉండేటువంటి జనసేన సర్కారులో, జనసేన సర్కార్ మొత్తం ఆదివాసులది. ఇవాళ మావోయిస్టులలో 50% ఆదివాసులు ఉన్నారు, అందులోనూ మహిళలు ఉన్నారు. కనుక ఆర్టికులేషన్ ఉండేటువంటి వాళ్ళు ఎవరో కొద్దిమంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు. అగ్రవర్ణాలనే మాట పూర్తి అబద్ధమైనటువంటి మాట. కానీ మనం మీకు అవసరం లేదు తీసుకుంటే, అందులో అగ్రవర్ణాల వాళ్ళే కనిపిస్తారు. ఇప్పుడు గణపతి కానివ్వండి, సీతారామయ్య గారు కానివ్వండి, రామకృష్ణ కానివ్వండి, సరే సానుభూతి పరుడుగా వరవరరావు గారు కానీ, వీళ్ళు మాత్రమే లేరు కదా. మీరు 4 పేర్లు చెప్పగలిగారు, నేను 40 పేర్లు చెప్పగలను. ఖచ్చితంగా చెప్పగలరు. బడుగు వర్గాల నుంచి, దళితుల నుంచి వచ్చేటువంటి వాళ్ళు 40 పేర్లు నేను చెప్పగలను. ఈ 4 నిర్ణేతలు కాదు. ఎన్నికలప్పుడు మీరు సరే మద్దతు ఇచ్చే పార్టీలు కానివ్వండి, మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు సిపిఎం పార్టీలు, న్యూ డెమోక్రసీ పార్టీలు కానివ్వండి, వాటి మీద మీ వ్యూ చెప్పండి. బుర్జువా పార్టీలతో కలిసి పనిచేస్తాయి ఎన్నికలప్పుడు అవి? ఒక చేస్తూ ఇవాళ మేము ముఖ్యంగా సిపిఐ సిపిఎంలతో పనిచేసేటువంటి క్రమం, మతతత్వాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో వాళ్ళతో కలిసి పనిచేశాం. ఇవాళ దేశవ్యాప్తంగానే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది హిందుత్వ రాజ్యంగా కూడా మారిన క్రమంలో
హిందుత్వ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో నిజానికి వాళ్ళ ఎన్కౌంటర్ల ఇష్యూ రాకముందే ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ పేరుతోటి భూ ఆక్రమణ పద్ధతిని కాంగ్రెస్ తీసుకొని దాని కొనసాగుగా మోడీ కూడా బిల్లు పెట్టి లోక్సభలో పాస్ చేయించే క్రమంలో అక్కడ ఏమైంది? ఎన్డీఏలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు దానికి ఓటేశాడు లోక్సభలో, ఎన్డీఏలో లేని చంద్రశేఖరరావు కూడా వేశాడు. కారణం ఏమిటంటే విపరీతంగా భూ అధిగ్రహణ చేస్తున్నారు, వీళ్ళు భూ ఆక్రమణ చేస్తున్నారు. ఈ భూ ఆక్రమణకు అనుకూలంగా వచ్చేటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ అది ప్రజల కోసమే అని చెప్తున్నారు. ఎందుకంటే భూ తీసుకుంటే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు తీసుకుంటే ఉపాధి వస్తుంది, దానికి పని లేకుండా గ్రామాల్లో ఉపాధి లేకుండా వాళ్ళకి పని దొరకదు. ఉపాధి వచ్చే ఒక పరిశ్రమ చెప్పండి. ఉపాధి వచ్చేటువంటి సింగరేణి కాలనీస్ 135 135,000 కార్మికులు పనిచేసేటువంటి ఓపెన్ సింగరేణి కాలనీస్ ఇవాళ 60,000 మంది కార్మికులు ఉన్నారు. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ వల్ల. ఈ ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకంగా ఈ తెరాస పోరాటింది. ఒకసారి జ్ఞాపకం చేయండి, ఒకసారి మీ మీడియా వెనక్కి వెళ్ళి చూడండి. ఇవాళ మీరు కొత్త ఓపెన్ కాస్ట్ను భూపాలపల్లి మొదలుకొని ఇవాళ మేడారం జరిగింది ఏమిటి, ఇవాళ మల్లంపల్లిలో జరుగుతున్నది ఏమిటి, ఇవాళ బక్కన్నపేటలో జరుగుతున్నది ఏమిటి, ఇవాళ కంతలపల్లిలో జరుగుతున్నది ఏమిటి? ఓపెన్ కాస్ట్ల కోసం, మీ ప్రాజెక్టుల కోసం, ఆదివాసుల నిర్వాసితులు చేసేటువంటి కార్యక్రమం ఎవరి కోసం? కంపెనీల కోసం. ఒక్క పబ్లిక్ సెక్టర్ తెరుచుకున్నారా? బోధన చక్ర ఫ్యాక్టరీ తెరిచారా? మీ అధికారం వచ్చినాక కాగజనగర్లో ఉండేటువంటి పేపర్ మిల్లు మూతబడ్డది, పబ్లిక్ సెక్టర్లన్నీ పరిశ్రమలు మూతబెడేసి ఉపాధి కోసం పరిశ్రమలు తెస్తున్నాం అంటే ఎవరికి చెప్తున్నారు మీరు విషయాలను? పబ్లిక్ సెక్టర్ కోసం నిలబడి పోరాడిన వాళ్ళం మేము. వరంగల్లో ఆయంజాయి మిల్లు తెరవాలని, హైదరాబాద్లో డీబీఆర్ మిల్లు తెరవాలని, ఐడిపిఎల్ మూతబడడానికి వీలు లేదని, అల్వీన్ కంపెనీ మూతబడడానికి వీలు లేదని పోరాడిన వాళ్ళం మేము. అది పబ్లిక్ సెక్టర్ అయినప్పుడు, పబ్లిక్ సెక్టర్ కోసం కొంత త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్లో ఉపాధి ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ అనేది ప్రభుత్వ రంగం కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ప్రజలకు వస్తాయని పోరాడిన వాళ్ళం మేము. మావోయిస్టులు చనిపోతే మీరు అక్కడికి వెళ్ళి మీ బాధను ఆపుకోలేరు, వాళ్ళ మీద పడి ఏడుస్తారు. కానీ ఒక్క పోలీసు చనిపోతే వరవరరావు ఎప్పుడన్నా బాధపడ్డారా? చాలా బాధాకరం. మేము అందుకే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీ కొరకు మీరు పోరాడడం లేదు, పాలక వర్గాల కోసం పోరాడుతున్నారు. వారి ఉద్యోగం వారు చేస్తున్నారు, కానీ మీరు పేద వర్గాల నుంచి వచ్చారు. వాళ్ళు ఉద్యోగం వారు చేస్తున్నారు, వాళ్ళని ఉద్యోగం వదిలిపెట్టమని అనడం లేదు. రాజ్యం చెప్పినట్టే అంటే ఏ అధికారులు ఏ ప్రభుత్వంలోనైనా ఎప్పుడైనా యుద్ధం అంటూ జరిగిన తర్వాత ఇరువైపు నిలబడేటువంటి వాళ్ళు సిపాయిలే, ఇరువైపు నిలబడేటువంటి పేద వర్గాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు. కరెక్టే, వాళ్ళు సిస్టమ్కి అగెనిస్ట్గా వెళ్ళలేరు కదా. అవన్నీ అర్థం చేసుకుంటూనే బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రజల కోసం నిలబడినటువంటి విప్లవకారులు తమ ప్రాణాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ ప్రజల నుంచే, పేద వర్గాల నుంచి వచ్చేటువంటి పోలీసులు కూడా చంపలేదు, లేకుంటే వాళ్ళు తమ ప్రాణాలు పోగొట్టుకోవాలి. కానీ అది అనివార్యమైనటువంటి పరిస్థితి ఇది. ఇది ఏ యుద్ధంలోనే జరిగేటువంటి పరిస్థితి, ఏ యుద్ధంలోనైనా. రాజ్యా నాయకులు లాంటి గిరిజన నేతను చంపారు మావోయిస్టుల, తర్వాత తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. కనీసం ఇలాంటి కార్యక్రమాల వల్ల వాళ్ళ మీద ఉన్న నమ్మకం పోయి సానుభూతి కూడా పోదా? మనుషులుగా పుట్టినటువంటి వాళ్ళు మొట్టమొదటిది తప్పు ఒప్పుకోవడం అనేది వాళ్ళు మనుషులు అనిపిస్తారు. ప్రభుత్వం ఇంతకాలంగా ఇంతమందిని చంపిన చోట మేము ఈ తప్పు చేసిన ఒక విషయం మీరు ఒప్పుకుని చెప్తే అప్పుడు వీళ్ళ విషయం. వాళ్ళు ఒక రాజ్యానాయకే విషయం కాదు, పొరపాటున జరిగిన విషయం కాదు, పోలీస్ కానిస్టేబుల్ విషయంలోనే కావచ్చు. రైట్. వరవరరావు గారు, వెస్ట్ బెంగాల్లో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసిన చరిత్ర సిపిఎంకి లేదా? అదే పార్టీని ముందు పెట్టి వరంగల్ ఎన్కౌంటర్పై ప్రభుత్వం మీద యుద్ధం చేయడం కరెక్టేనా? ఒకరిని ముందు పెట్టడం, ఒకరిని వెనకబెట్టడం లేదు. 10 వామపక్ష పార్టీలు, 372 ప్రజా సంఘాలు కలిసి ఒక ఐక్య వేదిక ఏర్పడింది. ఇందులో ఒకళ్ళు ముందు లేరు, ఒకళ్ళు వెనక లేరు. ఇవాళ ప్రభుత్వం చర్చలకు పిలిస్తే ప్రభుత్వంతో ఏం చెప్పబోతారు? ఆ వాతావరణమే లేదు. చర్చల వాతావరణం ఉంటే, చర్చల కంటే మొట్టమొదలు మీరు గాలింపు చర్యలు నిలిపివేయాలి, కూంబింగ్ ఆపివేయాలి. ఒక కొద్ది కాలం కొరకు, ఆనాడు 6 నెలల కాలం కొరకు సీజ్ ఫైర్ అంటే జరిగింది. కూంబింగ్ ఆపేస్తే వాళ్ళు భూస్వాములను చంపిస్తూ వెళ్ళొచ్చా? ఒక్కటే ఉండదు కదా, సీజ్ ఫైర్ నిర్ణయం కూడా ఉంటుంది. ఆ సీజ్ ఫైర్ నిర్ణయం ఉంటుంది, మీరు గాలింపు చర్యలు నిలిపివేయాలి, ఇరువైపుల నుంచి ఏ కవ్వింపు చర్యలు ఉండొద్దని నిర్ణయం అవుతుంది. ఇవన్నీ జరిగినాయి కదా, ఇవన్నీ చరిత్రలో. 2004 మే నెల నుంచి 2005 జనవరి వరకు కూడా రాజశేఖర రెడ్డి లాంటి ప్రభుత్వ కాలంలోనే అది సాధ్యమైనప్పుడు, మరి అసలు మావోయిస్ట్ ఎజెండాన్ని అమలు చేసిన కేసీఆర్ రాజ్యంలో అమలు కాదంటే చిత్తశుద్ధి లేదని అర్థం. థ్యాంక్ యూ వరవరరావు గారు పాయింట్ బ్లాంక్లో మాట్లాడినందుకు. ఇది విప్లవ కవి, విరసం వ్యవస్థాపకులు, మావోయిస్ట్ సానుభూతి పరులు వరవరరావు గారితో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.